పై ఉద్యోగులకు భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల్లో కావాల్సింది స్ఫూర్తి తప్ప భయం కాదన్నారు. బయోమెట్రిక్ కు జీతాలకు లింక్ పెట్టొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యుత్సాహం వద్దంటూ అధికారులకు క్లాస్ పీకారు చంద్రబాబు. ఉద్యోగులకు ఓరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇకపై బయోమెట్రిక్ పై ఆందోళన అక్కర్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. బయోమెట్రిక్ హాజరుకు జీతాలకు మధ్య లింకు పెట్టనే పెట్టవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమయపాలనలో కాస్త అటూ ఇటూ అయినా సరే చిత్తశుద్దితో పనిచేయటమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం అధికారులకు క్లాస్ పీకారు. కొందరు అధికారులు టెక్నాలజీ పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగస్తుల విషయంలో నేననుకున్న స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అసలు స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప యాంత్రికంగా ఆదేశాలను అమలు చేస్తే ఫలితాలు రావన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించేందుకు కష్టపడుతున్న ఉద్యోగుల్లో ఆ స్ఫూర్తి మరింత పెంచేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు చంద్రబాబు. ఉద్యోగులు ఏ సమయంలో కార్యాలయాలకు వచ్చారు అన్నది ముఖ్యం కాదు. సమయం అటూ ఇటూ అయినా ప్రజల పట్ల అంకిత భావంతో చిత్తశుద్దితో పనిచేయాలి అన్నది తన ఉద్దేశమని చెప్పారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుని బయోమెట్రిక్ కు జీతాలకు లింకు పెట్టారనే భావన కల్పించడం తప్పన్నారు. అంతేకాదు, ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖున పెన్షన్గా జీతాలు అందాల్సిందేనని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. సీఎంఎస్ఎఫ్ విధానంలో జీతాలు 1వ తేదీనే పడేట్లుగా చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, ఈ సమయంలో ఉపాధ్యాయులు మరింత స్ఫూర్తివంతంగా పనిచేసేలా విధానాలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. పాఠశాలలో బయోమెట్రిక్ పెట్టడం, ఉపాధ్యాయులను బయోమెట్రిక్ విధానంలో బందీలను చేయటం ఉద్దేశం కాదన్నారు. మొత్తంగా ఈ బాధ నుంచి ఉద్యోగులకు ఉపశమనం దొరికినట్లయింది.